నీ మజిలి చాలా చిన్నది. దేవుని స్తోత్రం. ఈ చిన్నదానిలో కక్ష వద్దు, ఈ చిన్నదానిలో ఎవరి మీద భేదాలు వద్దు, ఈ చిన్నదానిలో ఎవరిని ద్వేషించకు. నెక్స్ట్ స్టేజ్లో దిగిపోతావు నీవు. ఈ కొంచెమే ఓర్చుకో, కొద్దిగానే ఉంది. ఆ పర్పస్ కోసం సరెండర్ యువర్ లైఫ్ టోటల్లీ దేవునికి, పూర్తిగా అప్పగించి నీ జీవితాన్ని. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఊరకనే కాపాడలేదు నిన్న ఆయన, ఊరకనే భద్రపరచుకోవట్లేదు నిన్న ఆయన. ప్రత్యేకమైన కాపుదల నీకు ఇస్తున్నాడు. ఎందుకు? ఆ పనులు చేయించుకోవడానికి, ఆ పనులు చేయించుకోవడానికి. అది నీది కాదు బాధ్యత, ఆయనది బాధ్యత. ఆయన చూసుకుంటాడు దాన్ని. నువ్వెందుకు ఆలోచిస్తావు, కృంగిపోతావు, ఎందుకు భయపడతావు? ఈరోజే యేసు నామములో నీలో ఉన్న గ్లోరీ, భయం వెళ్ళిపోడుగాక. దాన్ని వెళ్ళగొడుతున్నాను యేసు క్రీస్తు నామములో. నువ్వు ఆమెని చెప్పి ఏకీపించు అక్కడ. నీలోంచి పోవాలది. యువర్ గాడ్ ఈజ్ అలైవ్. నీ దేవుడు సజీవుడు, జీవిస్తున్న దేవుడు, లివింగ్ గాడ్ నీ పక్కన ఉన్నాడు. నిజమేనా? నువ్వు ఆన్లైన్లో కూర్చున్నావు, ఇంట్లో ఒక్కడవి ఒక్కదాని కూర్చున్నావేమో, నీ భుజాన్ని తట్టేది ఆయనే, నేను బలపరిచేది ఆయనే, నీ హృదయ గుండెను, ఆ గుండె లోతుల్ని స్పృశించేది ఆయనే. ఓ రోమాలు లెక్కపడుస్తున్నావు, వింటుంటే కదా నీకు ఖచ్చితంగా ఎందుకు జరుగుతుంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ టచింగ్ యూ. దేవుని ఆత్మని తాకుతా ఉన్నది. ధైర్యం కలిగి ఉండండి. మీరు ఖాళీ మనుషులు కాదు, ఎవరో కాదు మీరు. దేవునికి చిత్తం ఉంది మీ పట్ల, అని ఉద్దేశం ఉంది మీ పట్ల. ఓ దేవుడు తన పర్పస్ కోసం కాపాడాడు. ఇన్ని పరిస్థితులు వచ్చినా, ఇన్ని స్థితిగతులు వచ్చినా, ఎన్ని పరిస్థితుల్లో కష్టంగా ఉన్నా సరే, గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ. దేవుడు నిన్ను కాపాడు. ఈ ప్రిజర్వ్ యూ, ఈ కన్జర్వ్ యూ. ఎందుకంటే ఆయన నిన్ను తన సొంత ఉద్దేశం కొరకు నిన్ను భద్రపరుచుకున్నాడు, కాపాడుతున్నాడు. ఆయన ఏదో చేస్తాడు దేవుడు. లుక్ అన్ టు గాడ్. ఆయన ఏదో చేయబోతున్నాడు. దేవుని వైపు చూడు. అవును, లోకం నీవు జరుగుతుండగా నీవు నీ కళ్ళు ఆయన వైపు ఎత్తు. ఆయన ఏది చేయాలో అది చేస్తాడు. ఒకవేళ ఇదేనేమో, వధువు లేచే గడియా, ఇదేనేమో వధువు నిలబడే సమయం, ఇదేనేమో వధువు యొక్క కాలము, ఇదేనేమో నువ్వు మాట్లాడే సమయము. దేవుడిని మేల్కొలుపునుగాక, తన ఆత్మనికి ఇచ్చునుగాక, నిన్ను దర్శించునుగాక. హల్లెలూయా. నిద్రపోకండి, సమయాన్ని పాడు చేయకండి, ఇదే సమయం మేల్కోండి. హల్లెలూయా. అందరూ చూడండి, సంఘం అంతా నిద్రపోతుండగా యేసు మోకాళ్ళపోయి ఉన్నాడు కొండ మీద. ఏ అది ఆయన సమయం. ఈయన లోకం భయాందోళనతో చచ్చిపోతుంటుండగా, లోకము మన సహోదరులే మన కళ్ళ ముందు కళ్ళు మూస్తూ వెళ్ళిపోతుండగా, సజీవులు కూడా మన పని ఏంటి? దిస్ ఈజ్ యువర్ టైమ్ టు స్టాండ్ లైక్ ఎస్తర్. నిశ్శబ్దములో, ఆ ఏడవ ముద్ర యొక్క నిశ్శబ్దములో ఎస్తర్ వచ్చి నిలబడినట్లుగా. గ్లోరీ టు గాడ్. ఈరోజు నిశ్శబ్దములో వధువు లేచి తన స్థానములో నిలబడే సమయం ఇదేనేమో. నీ గడియేమో ఇది వధువ. సోదరి సోదరుడా, ఆ వాగ్దానం నెరవేరే సమయం ఇదేనేమో. కనుక మేలుకో, ధైర్యం తెచ్చుకో, నిలబడు. ఏ శక్తి నిన్ను కదల్చలేదు, ఏది నిన్ను కృంగదీయలేదు, ఏది దేవుడి ఉద్దేశాన్ని నాశనము చేయలేదు. నీకే, నువ్వే, నీకే చెప్పేది. ఎస్, గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ. నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. ధైర్యం తెచ్చుకో, నిలబడు, ఆయన కోసం జీవించు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, దీవించునుగాక.